వచ్చేసారా? హలో ఎవ్రీవన్. సో ఏంటి రోజు పామ్ని ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా? ఈరోజు టాపిక్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ కోవిడ్ వల్ల ఐటీ ఎంప్లాయీస్ అందరికీ జరిగిన ఒక కామన్ థింగ్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్మోస్ట్ మనం 7 to 8 months నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లే ఉంటున్నాం కదా. సో ఈరోజు మనం డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుకుందాం. పదండి వీడియో చూసేద్దాం. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డోంట్ వచ్చి సిట్టింగ్ పొజిషన్. సో యూజువల్లీ మన ఇంట్లో ఉండే వర్క్ ఎలా చేసుకుంటాం, ఎయిదర్ ఒక చైర్ మీద కూర్చొని మన బ్యాక్ బోన్ బెండ్ చేసి, నెక్ని బెండ్ చేసి, కంప్లీట్గా బెండ్ చేసి ఇలా 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 వర్క్ చేసుకుంటూ ఉంటాం. అదర్వైజ్ బెడ్ మీద మనం కూర్చొని దట్ ఇన్ రాంగ్ పొజిషన్, నెక్ని కూడా బెండ్ చేసి అలాగే కొన్ని గంటలు మనం వర్క్ చేసుకుంటాం. అదర్వైజ్ మనం బెడ్ మీద కూర్చొని కాలు చాపుకొని రిలాక్స్డ్గా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. ఇవి అన్ని డోంట్స్ అండి. సో మరి కరెక్ట్ పొజిషన్ ఏంటో చూసుకుందామా, చూడండి. సో వర్క్ చేసుకునేటప్పుడు మానిటర్ పొజిషన్ అండ్ మన సిట్టింగ్ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ బోత్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ లైక్, మన ఇంట్లో ఏదైనా టేబుల్ ఉంటుంది కదా, ఎనీ కైండ్ ఆఫ్ టేబుల్, ఆ టేబుల్ మీద మీరు మీ ల్యాప్టాప్ని అనేది ప్లేస్ చేసుకోండి. కాకపోతే ఈ టేబుల్ ఎప్పుడైనా సరే ఒక సర్టెన్ లెవెల్ వరకే హైట్ ఉంటుందన్నమాట. సో మనం ఆ హైట్కి మన ఆ టేబుల్ మీద మనం పెట్టినా సరే ల్యాప్టాప్ మన ఐస్ హైట్ కన్నా సరే అది కిందకే ఉంటుంది అండ్ మన నెక్ పొజిషన్ కొంచెం డౌన్ ఉంటుంది అవుతుందన్నమాట. దాన్ని మీరు అవాయిడ్ చేసుకోవాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ బుక్ మీరు తీసుకొని ఆ 2-3 బుక్స్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసి దానిపైన ల్యాప్టాప్ పెట్టండి. అప్పుడు కరెక్ట్గా మీ ఐసైట్కి తగ్గట్టుగా ల్యాప్టాప్ అనేది పొజిషన్ అవుతుంది అండ్ మీకు నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సెకండ్ టిప్ ఏంటి అంటే మీరు ఎనీ కైండ్ ఆఫ్ చైర్ అట్ హోమ్ యూజ్ చేయండి, కాకపోతే దానికి ఒక పిల్లో సపోర్ట్ అనేది ఇవ్వండి. సో దట్ అది ఒక సపోర్ట్ కింద ఉండి మీ బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండి మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ట్రై దిస్ అట్ హోమ్, డెఫినెట్లీ యూల్ సీ రిజల్ట్స్. సో మనం ఇంటి నుండి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. ఈవెన్ ఫర్ మీ, నేను పని చేసుకుంటున్నప్పుడే నేను వర్క్ చేసుకునే ప్లేస్ దగ్గరికి కాఫీ వచ్చేస్తుంది, టీ వచ్చేస్తుంది, స్నాక్స్ వచ్చేస్తాయి. సో అలా చేయకండి, ఒక చిన్న చేంజ్ చేసుకోండి. మీరు కరెక్ట్గా ఈ టైంకి మీరు కాఫీ తాగుతారు, అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు ఈట్ సమ్ స్నాక్స్ అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ దానివల్ల ఏమవుతుంది అంటే అప్పటివరకు కూర్చుని ఉన్న బాడీ కొంచెం మూమెంట్ అనేది వస్తుంది, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కింద కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో బాడీలో మూమెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీ టీ, కాఫీ అండ్ స్నాక్స్ని మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఓకే, ఆఫీస్లో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మానిటర్ సెట్టింగ్స్ అండి. క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ మీ ఐస్కి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి, అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి అసలు ఆఫీస్లో. సో నాకెప్పుడు ఇన్ని ఇయర్స్లో ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కళ్ళు లాగడం అలాంటి ఏ ప్రాబ్లం రాలేదండి. బట్ ఇంటికి వచ్చినప్పటి నుంచి లైటింగ్ ప్రాబ్లం వల్లనో, అదర్వైజ్ మానిటర్ లైటింగ్ నేను సరిగ్గా సెట్ చేసుకోకపోవడం వల్లనో ఖచ్చితంగా ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఐ అంటే కొంచెం కళ్ళు లాగినట్టుగా ఉండడం అవన్నీ. సో మీకు కనుక ఖచ్చితంగా ఈవెన్ లైటింగ్తో మీకు కనుక ఐ కొంచెం పెయిన్ వస్తుంది, అదర్వైజ్ ఎక్కువ లాంగ్ అవర్స్ మీరు వర్క్ చేసుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా యూస్ యాంటీ గ్లేర్ స్పెక్స్. తప్పేం లేదు, స్టైలిష్గా ఉంటాం, బాగుంటాం అండ్ ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ది ఐ ప్రాబ్లమ్స్ ఆల్సో. యూస్ ఇట్. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చి టేక్ ఏ బ్రేక్ గైస్. సో ఇంట్లో ఉంటే ఏంటి అంటే మనకి టైమింగ్స్ అనేవి మనం పట్టించుకోము, వర్క్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. అసలు మనం ఎంతసేపు సిస్టమ్ దగ్గరే ఉంటాం, అలా చేయకండి. సో లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్ బ్రేక్స్ మీరు డెస్క్ దగ్గర అస్సలు చేయకండి. సో ఖచ్చితంగా మీ బాల్కనీ ఉంటే గో అండ్ హ్యావ్ ఏ హాట్ కాఫీ అట్ యువర్ బాల్కనీ. అదర్వైజ్ మీ బెడ్రూమ్లో ఉంటే హాల్లోకి వచ్చి మంచిగా కాఫీ తాగండి, స్నాక్స్ తినండి, ఫ్రూట్స్ తినండి. సో గెట్ అప్ అండ్ గెట్ అవే ఫ్రమ్ ద ల్యాప్టాప్ ఫస్ట్. అది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ అంతేకాకుండా యూ హ్యావ్ టు నో వెన్ టు స్టాప్ ద వర్క్ ఆల్సో. మనం ఎలా పని చేసుకుంటూ వెళ్ళిపోకూడదండి, ఎప్పుడు ఆపాలో కూడా మనకి తెలియాలి. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ల్యాప్టాప్ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. టైమింగ్స్ పెట్టేసుకోండి, అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ గో అవే ఫ్రమ్ ద ల్యాప్టాప్ ఆల్సో. మనకి ఐటీ వాళ్ళకి మ్యాక్సిమం చాలా 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 కాల్స్ ఉంటాయి అన్నమాట. సో
ఈ కాల్స్ లో కొన్ని స్పెసిఫిక్ డెమో కాల్స్ ఆర్ డిస్కషన్ కాల్స్ అనేవి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయలేము. అవి మనం సిస్టమ్ దగ్గరే కూర్చొని మాట్లాడాలి. బట్ దెర్ ఆర్ సమ్ కాల్స్ లైక్ స్టాండప్ కాల్స్, స్ప్రింట్ ప్లానింగ్ కాల్స్, రెట్రోస్పెక్టివ్ కాల్స్, ఇవన్నీ మనం వీ కెన్ టాక్ వితౌట్ సిస్టమ్ ఆల్సో. సో ఇలాంటి కాల్స్ ఏదైనా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా సిస్టమ్ దగ్గర కాకుండా జస్ట్ ట్రై టు కనెక్ట్ త్రూ మొబైల్, మొబైల్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని వాక్ చేసుకుంటూ మాట్లాడండి. సో దట్ ఇట్ విల్ బికమ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ స్మాల్ మూమెంట్ టు యువర్ బాడీ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో అవి కాకుండా మనం ఖచ్చితంగా ఫాలో అవలసిన టిప్స్ ఏంటి అంటే ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ డూ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వర్కౌట్ ఎట్ హోమ్. అండ్ అంతేకాకుండా మన పర్సనల్ లైఫ్ టు ప్రొఫెషనల్ లైఫ్కి కూడా మనం కొన్ని బ్యారియర్స్ పెట్టుకోవాలి. ఇఫ్ పాసిబుల్ మీరు ఒక చిన్న వర్క్ స్పేస్ లాంటిది క్రియేట్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ అంతేకాకుండా ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు వర్క్ ఆపాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సో ఒక ప్రొడక్టివ్ డే ఖచ్చితంగా మనకి కావాలి అంటే బెడ్ నుంచి లేవగానే వర్క్ స్టార్ట్ చేయొద్దు. జస్ట్ గో, జస్ట్ గెట్ ఫ్రెష్ అండ్ దెన్ స్టార్ట్ యువర్ వర్క్. సో సీ ద డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ అనేది మనకి గమనిస్తామండి. అండ్ ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మనం 3 మంత్స్లో అయిపోతుంది, 4 మంత్స్లో అయిపోతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాదు కదా. ఇట్స్ ఏ లాంగ్ డ్యూరేషన్ ప్రాసెస్. మనం చాలా లాంగ్ డ్యూరేషన్కి మనం ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్స్. సో ఖచ్చితంగా ఈ టిప్స్ మాత్రం మీరు ఫాలో అవ్వండి అండ్ సో దట్ మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.